హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏంటి అరుపులు, ఏంటి డాన్సులు, ఏంటి అని అనుకుంటున్నారా? ఈరోజు మా వినాయకుడు నిమజ్జనం అండి. చాలా ఎంజాయ్ చేశాము అందరమీ కూడా. అపార్ట్మెంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఫుల్ ఎంజాయ్లో ఉన్నారనమాట. పొద్దున్నే ఇదిగోండి పూజ అంతా కంప్లీట్ చేసుకొని వినాయకుడిని కదిలిస్తూ ఉన్నాము. పూజారి గారు వచ్చి ఇంకా అందరి చేత పూజ చేపించి వినాయకుడిని కదిలిస్తూ ఉన్నారు. ఈ నిమజ్జనము, ఈ హడావుడి అంతా తెలుసుకోవాలంటే ఇంకా అలాగే మాకు నిమజ్జనం చేద్దామని వెళ్తే అక్కడ నిరాశ ఎదురైందండి. అది ఏంటి ఎందుకు అనేది నేను వీడియో మధ్యలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మాది ఎందుకు భగ్నం కలిగిందో మీకు తెలుస్తుంది. అందుకంటే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కినట్లయితే నేను చేసిన వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. అలాగే వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. ఇదిగోండి ఇంకా అంతా కదిలించిన తర్వాత భోజనాలు అంతా తెప్పించుకొని చేస్తూ ఉన్నాము. పాలు తాలూకులు వినాయకుడికి ఎంతో ఇష్టమైందండి. ఇదైతే పాలు తాలూకులు, ముద్దపప్పు, ఇంకా స్వీట్స్ అన్నీ వినాయకుడికి ఇష్టమైనవన్నమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి మేము నిమజ్జనం హడావుల్లోనే ఉన్నామండి. అందుకని భోజనాలు కూడా అన్నీ బయట తెప్పించుకున్నాము. అందరం ఒక చోట చేరి ఇంకా బాగా సరదాగా ఎంజాయ్ చేస్తూ వినాయకుడిని నిమజ్జనం చేద్దామని చెప్పి ముందే ప్లాన్ చేసుకున్నాము. దానికోసం అనమాట ఇవన్నీ భోజనాలు అన్నీ తెప్పించుకొని మా వాళ్ళంతా కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉన్నారు. ఇదిగోండి అందరం కిందే కూర్చున్నామండి. అపార్ట్మెంట్లో అందరు కిందే ఉన్నారు. పెద్దోళ్ళు, పిల్లలు, ఇంకా అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేశారనమాట. నిమజ్జనం అయితే చాలా బాగా జరిగిందండి. కాకపోతే చిన్న డిస్టర్బెన్స్ మధ్యలో అనుకోని సంఘటన, అనుకోనిది అది జస్ట్. ఇంకా ఇదిగోండి మా భోజనాలు అయిపోయిన తర్వాత పిల్లలంతా డాన్సులు వేస్తూ ఉన్నారు. మరి వినాయక నిమజ్జనం అంటే ఈ మాత్రం తీన్మారు ఉండాలి కదా, అసలు తీన్మారు లేకపోతే ఏం బాగుంటుంది. అందుకని ఇంకా పిల్లలు అయితే ఫుల్ డాన్సులు వేస్తూనే ఉన్నారు. పెద్దోళ్ళు తక్కువ వేశారులేండి, పెద్దవాళ్ళు ఎవరు అంత ఎక్కువ లేదు, ఒక్కళ్ళే చేశారనమాట. ఎక్కువసేపు పిల్లలు వేశారు, ఇంకా అలాగే కొంతమంది పాటలు పాడటము అన్నీ చేశారు ఫుల్గా అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ మేము నిమజ్జనం అయిపోయి ఇంటికి వచ్చేటప్పటికి దాదాపు 6 అయింది. వినాయకుడు ముందు ఏంటి పాటలు ఏంది అనుకోవద్దండి. కొంచెం జోష్ రావాలంటే ఇలాంటి పాటలు ఉండాలని చెప్పి మా వాళ్ళంతా ఎంకరేజ్ చేసి మరీ వేపిస్తున్నారు వీళ్ళ చేత. పిల్లలైతే వాళ్ళంతటి వాళ్ళే ఫుల్ ఎంజాయ్ తోటి వేస్తున్నారు. ఇదేమీ తప్పు కాదండి, జస్ట్ ఏదో సరదాగా అందరం కలిసి ఉన్నాం కాబట్టి అలా కాసేపు ఎంటర్టైన్ చేస్తూ వేస్తున్నారు. ఇందులో ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిపి సరదాగా చేసుకుంటున్న ఫంక్షన్ అంటే పండగ.
అయిపోయింది, ఆటో వచ్చేసింది, వినాయకుడిని పంపిస్తానికి అందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళంతా కూడా పిల్లలందరూ వచ్చేసి చిన్న చిన్న వినాయకులు ఇంట్లో పెట్టిన అన్ని కూడా తెచ్చిపెట్టుకున్నాము. నిమజ్జనానికి పంపించే రోజు నేను కూడా తీసుకెళ్ళొచ్చని చెప్పి అక్కడ పెట్టాము. పిల్లలందరూ వెళ్ళి ఆ చిన్న వినాయకులను పట్టుకొని వస్తాయన్నారు. ఇంకా పెద్దవాళ్ళేమో పెద్ద వినాయకుడిని తీసుకొని వస్తారు. అలాగే పత్రి అంతా ఉంటుంది కదా, ఇంకా తలా ఒకటి మేం చేస్తామని చెప్పి అందరూ తలా ఒకటి పట్టుకొని వస్తూ ఉన్నారు ఆటో దగ్గరికి. ఇంకా పెద్ద వినాయకుడినేమో వీళ్ళు ఆటో వాళ్ళు ఇంకా అలాగే అపార్ట్మెంట్లో మిగతా వాళ్ళంతా కూడా తీసుకొస్తూ ఉన్నారు. ఇదిగోండి మా బొజ్జ గణపైన ఇంకా ఆటో ఎక్కించేసాము. అందరూ కొంచెం ఆయన ముందుకు జరుపుతూ ఉన్నారు. మేము ఇక్కడ చిన్న మిస్టేక్ చేసామండి, ఒక టేబుల్ లాంటిది వేసి పైకి పెడితే కొంచెం హైట్ వచ్చేది, అది ముందు ఐడియా రాలేదు మాకు. తీరా ఆటోలోకి ఎక్కించిన తర్వాత ఏమో అది బయట అందరికీ కనిపించట్లేదు, ఆటో హైటే ఉంది. అంటే మాది మట్టి విగ్రహం కాబట్టి అంత హైట్ లేదండి, జస్ట్ 3.5 feet అది. అందుకనే ఏంటంటే తక్కువ హైట్ ఉంది, ముందు అనుకోలేదు. బల్లేసినట్టు కొంచెం హైట్ వచ్చింది అని తర్వాత అనిపించింది. వాళ్ళని అడిగితేనేమో వాళ్ళు కుదరదు మేడం ఇప్పుడు అంతా, అంటే ఆల్రెడీ ఎక్కిచ్చేసాం కాబట్టి ఇంక కదిలించడానికి కుదరదు అన్నారు. ఇదిగోండి ఆటోలో చిన్న బాబు ఉన్నట్టుంది అన్నమాట. ఇంకా అంతా సర్దేసిన తర్వాత అన్నిటినీ లోపల పెట్టేసి ఆటోలో మా బుజ్జి గణేష్కి బై బై చెప్పడానికి మా వాళ్ళంతా కూడా గేట్ దగ్గర ఉన్నారు. ఇదిగోండి పిల్లలు పెద్దలు అందరూ, ఒక సైడు పిల్లలు ఒక సైడు పెద్దలు ఆడవాళ్ళు అందరూ నుంచొని మా గణేషాకి బై బై చెప్పేస్తున్నారు. ఇంక ఇక్కడ తీయాల్సినవి కొన్ని ఉంటాయి కదండి, ఫార్మాలిటీస్, అంటే గుమ్మడికాయ అది కొడతా ఉన్నారు. లోపల నుంచి ఆటో వస్తూ ఉంది. ఈలోపు మా పిల్లలు బాగా అరుస్తూ ఉన్నారు గణేష బై బై అని. విన్నారు కదా మా పిల్లలు ఎంత జోష్ తోటి అరుస్తున్నారో గణేష్ మహారాజ్కి జై అని. ఇంకా ఇక్కడ వాకిట్లో దిష్టి తీయటము అవన్నీ ఉంటాయంట కదండి, ఇవన్నీ గుమ్మడికాయ కొట్టడము ఇంకా కర్పూరము అన్నీ వెలిగించేసి గణేషాకి వారు కూడా పోసాము. నీళ్లు అందరం కలిసి వారు పోస్తూ ఉన్నాము. పిల్లలంతా అరుస్తూ ఉన్నారు జై జై అని. విఘ్నేశ్వరుడి పూజ అంటే మనకి ప్రకృతి నుంచి వచ్చింది కదండి, అన్నీ ప్రకృతి ఆకులు అట్లాగే మట్టితోటి చేసినవి కదా, అన్నీ మనము ఎక్కడి నుంచి తీసుకున్నామో మళ్ళీ అక్కడికే పంపిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా నిమజ్జనం చేయాలి కదా, అందుకని చెప్పి ఇంకా అందరమే ఇదిగోండి వారు పోస్తూ ఉన్నాము నీళ్లు పంపించడానికి. కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు అలాగే ఇంకా అందరూ ఎవరు చేయాలనుకునే వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందరమీ ఈ 5 రోజుల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతోటి వినాయకుడిని పూజించి ఈరోజు నిమజ్జనానికి తీసుకెళ్తా ఉన్నాము.
అపార్ట్మెంట్లో అందరమీ పోసామండి. ఆడవాళ్ళం అందరమీ కూడా స్వామివారికి వారు పోసి సాగనంపాము. అదిగోండి ఇంక అందరం ఫైనల్గా నేను కూడా పోసేస్తూ ఉన్నాను. ఇలా దేవుడికి ఎదురు నీళ్లు పోస్తే మంచిదని చెప్పి చెప్తారండి, అందుకోసాన్ని ఇలా చేస్తూ ఉన్నాము. ఇదిగోండి ఇంకా ప్రసాదము దారిలో పెట్టడానికి అని చెప్పి ప్రసాదం కూడా అంతా రెడీ చేసుకున్నాము. అందరూ రెడీగా ఉన్నారు మా గణేశాకి బై బై చెప్పడానికి. ఇంకా ఆటో బయలుదేరగానే అందరూ స్వామివారికి ఎదురే ఇచ్చి మళ్ళీ అలా స్వాగతంతో పంపించారండి. ఎదురెళ్ళి అందరూ గణేశాకి బై బై చెప్పుకుంటూ వెంట వెళ్ళాము అందరమీ కూడా. కొంత లెక్క అందరమీ నడుచుకుంటూ అలా సాగనంపి వచ్చాము. స్వామివారి మీద పూలు అన్నీ చల్లుతూ వెళ్ళేటప్పుడు కూడా అలా పంపించాలి కదండి, సంతోషంగా పంపించాలి కాబట్టి అందరమీ కూడా పెద్దగా అరుస్తూ బై బై చెప్తూ పూలు అన్నీ చల్లుతూ ఇదిగోండి నమస్కారం చేసుకుంటూ అందరం ఇంకా అలా పంపించి కొంత లెక్క మేము కూడా వెనక వెళ్తూ ఉన్నాము. ఇంకా పిల్లలైతే అమరావతి దాకా వెళ్ళి నిమజ్జనం చేసేద్దామని చెప్పి అడుగుతూ ఉన్నారండి. వాళ్ళని కూడా కొంచెం సాటిస్ఫై చేయడానికి వెళ్దామని మేము కూడా ఇంకా బయలుదేరుతున్నాము. కొంత లెక్క ముందు విఘ్నేశ్వరుడు వెనక నడుచుకుంటూ అలా వెళ్ళాము. ఆ తర్వాత కారు తీసుకొని ఇంకా కారులో వెళ్దామనుకుంటున్నాము. ఎక్కువ దూరము నడిచి వెళ్ళలేం కదా పిల్లలతోటి, అందుకని చెప్పి కొంత లెక్క అయితే నడిచాము. మా వీధి చివరి దాకా అలా నడుచుకుంటూ వెళ్ళి ఇదిగోండి అక్కడ కూడా ఇంకొకసారి ఆపి అందరి చేత బై బై చెప్పించి జై కొట్టించి ఫైనల్గా మళ్ళీ ఇంకొకసారి ప్రసాదం తిని స్వామివారిది ఇంకా వెనక్కి వచ్చాము మేము. ఇదిగోండి గణేష్ వెళ్ళినాక పిల్లలు ఎవరూ ఊరుకోలేదు. ఆ గణేషుని అమరావతిలో నిమజ్జనం చేసేదాకా వెళ్లాల్సిందని చెప్పి పట్టుబట్టి మరీ కార్లు ఎక్కారు. ఇంకా పిల్లలందరూ ఒక కారులో ఉంటే మేము ఒక కారులో ఉన్నాం పెద్దవాళ్ళమి. ఇదిగోండి ఇంకా దారంతా కూడా విగ్రహాలు, ఈరోజు ఎక్కువ విగ్రహాలు వచ్చాయండి. 5వ రోజు గట్టన ఎక్కువ మంది నిమజ్జనం ఈరోజు చేస్తూ ఉన్నారు. దారి పొడుగుతా విగ్రహాలు కనిపిస్తూనే ఉన్నాయి మాకు. ఇదిగోండి ఇంకా అమరావతి అయితే వచ్చేసాము మేము. ఇక్కడ మాకు నిమజ్జనానికి అనుకోని ఆటంకం కలిగిందండి. మేము అంత బాగా చేద్దాము, పిల్లల కోరిక తీరుతుంది అంటే వాళ్ళు ఇష్టపడ్డారు కదా చేద్దామని చెప్పి అంత ఆశతో వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు వీలు కాలేదు అది చేయడానికి. ఎందుకు అనేది మీరు కొంతసేపులో చూస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు విగ్రహం ఇంకా రావడానికి కొంచెం టైం పట్టిద్ది అన్నారండి. మేము ముందు వచ్చాము, మా విగ్రహం వెనక వస్తూ ఉంది ఆటో కదా, కొంచెం వాళ్ళు నిదానంగా వస్తూ ఉన్నారు. ఈలోపు అందరం మీ దర్శనం చేసుకుందామని చెప్పి గుళ్ళోకి వెళ్తూ ఉన్నాము. అందరం వచ్చాం కదా పండగ టైం అని చెప్పి ఒకసారి స్వామివారిని దర్శించుకుందామని చెప్పి గుడిలోకి వెళ్దామని అందరం గుళ్ళోకి వెళ్తూ ఉన్నాము. పిల్లలైతే లేదు, ముందు వినాయకుడిని నిమజ్జనం చేయాలి చేయాలి అంటూ ఉన్నారు. పాపం వాళ్ళు ఎదురు చూసినట్టు ఆటోనేమో టయానికి రాలేదండి. మేము వెళ్ళిన వెంటనే వచ్చినట్టే ముందు నిమజ్జనం వీలయ్యేది. అలా కుదరకపోయేటప్పటికి ఇంకా లోపలికి తీసుకెళ్ళాం పిల్లల్ని కూడా దర్శనం చేసుకొని వద్దామని చెప్పి. ఇదిగోండి అందరం లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఈరోజు రష్ ఎక్కువ ఉందండి గుళ్ళో కూడా. మనకి అంటే పండగ టైం కాబట్టి ఎక్కువ మంది నిమజ్జనానికి వచ్చేవాళ్ళు, ఇంకా అలాగే స్వామివారిని దర్శించుకుంటా రష్ కూడా ఎక్కువ ఉంది. మేము కొంచెం ఎర్లీగా వెళ్తానా ఇప్పుడు తక్కువ ఉన్నారనమాట జనము వెళ్ళినప్పుడు. తీరా మేము రిటర్న్ అయ్యే టైంకి ఇంకా బాగా ఎక్కువ వచ్చేసారు. మేము వెళ్ళినప్పుడు ఎండ అంతా బాగుందండి, వాతావరణం అంతా అనుకూలంగా ఉంది, నిమజ్జనం చేయొచ్చు అనుకుంటా ఉన్నాము. ఇంకా లోపలికి వెళ్ళి స్వామివారిని అది దర్శించుకొని
ప్రసాదాలు అవన్నీ తీసుకుంటా ఉన్నాము. ఇదిగోండి దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాం అన్నమాట. ఇంకా నేను బయటికి రాగానే ఇదిగోండి జున్ను మాట్లాడుతూ ఉంది నాతోటి. మేమిద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉన్నాము. ఇదిగోండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందండి. మా పిల్లలంతా ఇంకా విగ్రహం వచ్చింది చేసేద్దాము అనుకుంటూ ఫోన్ చేస్తూ ఉన్నారు ఆటో వాళ్ళకి. సడన్గా స్టార్ట్ అయిందండి వర్షం. అంత నీళ్ళు కూడా బాగున్నాయి, అక్కడ నదిలో నీళ్ళంతా బాగున్నాయి చేద్దాము అనుకుంటా ఉన్నారు. ఇంకొక 5 నిమిషాలు టైం ఉన్నడితే మా విగ్రహం నిమజ్జనం జరిగేది, కానీ నిరాశే మిగిలింది మా పిల్లలకి అయితే. ఇదిగోండి వాటర్ అంతా కూడా బాగున్నాయి. ఇంకా విగ్రహాలు కూడా అంత బాగా రాలేదండి నిమజ్జనం దగ్గరికి. అంటే కొన్ని వేరే సైడు వేస్తూ ఉన్నారు, కొన్ని మేము టెంపుల్ బ్యాక్ సైడు వచ్చామన్నమాట. ఇదిగోండి సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. విగ్రహం ఆటో వాళ్ళు వచ్చామని చెప్పి ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి మేము ఇంకా అట్లా బయలుదేరే టయానికి కరెక్ట్గా ఫుల్ వర్షం అన్నమాట, పెద్ద వర్షము. అసలు కారు దిగటానికి కూడా వీల్లేనంత పెద్ద వర్షం పడింది మాకు. ఇదిగోండి మా జున్ను కూడా పాపం చూస్తూ ఉంది, వినాయకుడిని ఎప్పుడు నిమజ్జనం చేయాలా, వాళ్ళ మమ్మీ దగ్గరికి ఎప్పుడు పంపించాలా అని అడుగుతూ ఉంది. తీరా మేము పంపించకుండానే ఆ వర్షం వచ్చి తీసుకొని వెళ్ళింది. ఇదిగోండి అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా మేము అక్కడ ఉన్న అరగంట సేపు ఫుల్ వర్షం అండి. ఇదిగోండి ఎంతసేపు వెయిట్ చేసినా కానీ ఇంక అది తగ్గేటట్టు లేదు. ఇంకా మేము నిమజ్జనం దగ్గరికి వస్తూ ఉన్నాం అన్నమాట. సరే ట్రై చేద్దాం, 10 నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత ఆగితే వర్షం ఆగిపోతే నిమజ్జనం చేద్దామని చెప్పి వస్తూ ఉన్నాం అన్నమాట. అప్పటికీ చాలా వెహికల్స్ వచ్చి ఉన్నాయి వర్షం కారణంగా, అందరూ కూడా నిమజ్జనం అలా ఆపి పెట్టారు. ఇదిగోండి కొంతమంది ఆ వర్షంలోనే డాన్సులు వేస్తూ ఉన్నారు పిల్లలు, అంటే విగ్రహాలతోటి వచ్చిన వాళ్ళు. వాళ్ళు డైరెక్ట్గా ఆటోల్లో అట్లా వచ్చి ఉంటారు కదండి, వీళ్ళంతా కూడా ఏంటంటే అక్కడ వర్షంలోనే వాళ్ళు వినాయకుడికి డాన్సులు వేస్తా సినిమా చేస్తూ ఉన్నారు. మాకైతే వీలు కాలేదండి, ఇంకా మేము ఒక అరగంట వెయిట్ చేసినా కానీ వర్షం అయితే అస్సలు తగ్గలేదు. దాంతో ఇంకా అలాగే నిరాశగా వెనక్కి తిరిగి వచ్చేసామన్నమాట. అదిగోండి మా విగ్రహం అక్కడ ఉండిపోయింది ఆ వర్షంలోనే. ఇంకా ఎక్కువ వెహికల్స్ అన్నీ వచ్చి మధ్యలో ఆగిపోయింది అన్నమాట. మాకు తీయడానికి కూడా కొంచెం టైం పట్టేటట్టు ఉందని చెప్పి వీలు కాక మళ్ళీ మేము వేస్తాం మేడం అని చెప్పి అన్నారు వాళ్ళు. సరే ఇంకా వాళ్ళకి అప్పచెప్పేసి మా వినాయకుడిని మేము బయలుదేరిపోయామండి రిటర్ను. రిటర్న్లో కూడా ఇదిగోండి మాకు వర్షం పడుతూనే ఉంది బాగా. ఇదండి మా వినాయకుడి నిమజ్జనము, మా స్టోరీ. ఈరోజుకైతే ఇదే వీడియో, మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దండి. మీరు నిమజ్జనం చేసేటప్పుడు ఎటువంటి సంఘటనలు జరిగాయి, మీరు ఎలా నిమజ్జనం చేశారు అనేది నాతోటి తప్పకుండా షేర్ చేసుకోండి.